హాయ్, దిస్ ఇస్ చంద్రకాంత్. సో మనము ఇప్పుడు ఏంటంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పెంచడానికి కొన్ని రోడ్ సేఫ్టీ టిప్స్తో స్టార్ట్ చేస్తామండి. సో బేసికల్లీ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయింది హెల్మెట్. సో మనము ఎప్పుడైనా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా టూ వీలర్ నడిపేటప్పుడు కానీ మనకి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్మెట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో మన బాడీలో మెయిన్గా ఫంక్షన్ అయ్యేది, ఇప్పుడు నేను చంద్రకాంత్ మీతో మాట్లాడుతున్నాను అంటే మెయిన్గా మనకి ఇంపార్టెంట్ నన్ను ఇట్లా మాట్లాడిస్తుంది ఏంటి, బ్రెయిన్. ఓకే, ఆ బ్రెయిన్ వల్ల నేను మీతో మాట్లాడుతున్నాను. సో అందుకే మనము మన బాడీలో బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు ఇఫ్ మనిషి గుండె ఆగిపోయినా కూడా మనిషిని బతికించవచ్చు. ఎలా బతికించవచ్చు అంటే మనకి ఒక ప్రాసెస్ ఉంది, సిపిఆర్, కార్డియో పల్మనరీ రిసస్సికేషన్. జస్ట్ మనం హార్ట్ని పంప్ చేసి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతన్ని బతికించవచ్చు. కాకపోతే బ్రెయిన్ అనేది ఒక్కసారి డ్యామేజ్ అయితే వీ కెనాట్ గెట్ ద విక్టిమ్ బ్యాక్. సో అందుకే మన హెడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ ఎగ్జాంపుల్, మన బ్రెయిన్ అనేది లైక్ ఏ వాటర్ మిలన్, మన హెడ్ ఈజ్ లైక్ ఏ వాటర్ మిలన్. సో వాటర్ మిలన్ కింద పడితే ఏమవుద్ది, సో అది పగిలిపోద్ది. అట్లనే మన హెడ్ కూడా కింద పడితే పగిలిపోద్ది. సో అందుకే మనం హెల్మెట్స్ అనేది యూజ్ చేయాలి. మీరు బయటకు వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, ఎటైనా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, సో హెల్మెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హెల్మెట్స్ మీరు వాడాలి, డ్రైవర్ వాడాలి, అండ్ హూ ఈజ్ ద పిలియన్ రైడర్, ఎవరైతే వెనక కూర్చుంటున్నారో వాళ్ళు కూడా వాడాలి. మనం ఏంటంటే హెల్మెట్స్ కూడా మామూలుగా ఏం స్టాండర్డ్ వాడాలి అంటే మనకి ఐఎస్ఐ 4151 అనే హెల్మెట్ స్టాండర్డ్ ఉందండి, ఆ స్టాండర్డ్ వాడాలి. ఎందుకంటే ఈ స్టాండర్డ్ వల్ల మనకేంటంటే అన్నీ ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్న రిక్వైర్మెంట్స్ పెట్టి హెల్మెట్ని చేస్తారు కాబట్టి వెన్ యూ ఫాల్ డౌన్ దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ హెడ్. సో ఐ కంక్లూడ్ బై సేయింగ్ దట్ వేర్ ద హెల్మెట్ అండ్ సేవ్ యువర్ లైఫ్స్ అండ్ సేవ్ అదర్ లైఫ్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.